అండ్ ఇప్పుడు మరి ఇవాళ ఇక్కడికి వచ్చేసాం కదండి బిక్సీ ప్రెజెన్స్ బిక్సీ అండ్ కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ ప్రెజెన్స్ ఏబిసిడి ఫస్ట్ సింగిల్ లాంచ్ పవర్డ్ బై రాధా టీఎంటీ అయితే మరి ఈ కార్యక్రమంలో ఆ పాట లాంచ్లోకి వెళ్ళిపోదామా రావాలంటే ఏబిసిడి టీం అందరూ ఇక్కడికి రావాలి మన మధుర అధినేత మధుర శ్రీధర్ గారిని వేదివిరాసినిగా స్వాగతం పలుకుతున్నాను అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసిన మరొక ప్రొడ్యూసర్ బెక్కం వేణుగోపాల్ గారిని వేదివిరాసినిగా స్వాగతిస్తున్నాను మరి ఈ చిత్రాన్ని అందంగా అందించారని ఆశిస్తున్నాను నేను ఎందుకంటే అందమైన పాట వినిపించింది కాబట్టి సో ఫిలిం డైరెక్టర్ సంజీవ్ రెడ్డి గారిని వేదివిరాసినిగా స్వాగతం పలుకుతున్నాను అద్భుతమైన స్వరాన్ని మనకి అందించేశారు సో మ్యూజిక్ డైరెక్టర్ శాంటి గారిని వేదివిరాసినిగా స్వాగతం పలుకుతున్నాను డెఫినెట్గా సో అన్నీ అందంగానే ఉన్నాయి యాక్టర్స్ కూడా అందంగా ఉన్నారు వాళ్ళు మరింత అందంగా మనకి స్క్రీన్ మీద కనిపించాలంటే డిఓపి వర్క్ ఎంతో ఉంటుంది కదా కెమెరా అనే మూడో కన్నుతో మ్యాజిక్ చేశారు సో డిఓపి రామ్ గారిని వేదికరాసునిగా స్వాగతం పలుకుతున్నాను సో ఇందాక శాంటి గారు చెప్పినట్టు అందమైన మాటలు అందించారు ఈ పాటకి సో లిరిసిస్ట్ కేకే గారిని వేదికరాసునిగా స్వాగతం పలుకుతున్నాను అలాగే ఈ అబ్బాయి ఇంత పెద్దోడు అయిపోయాడా ఇప్పటి వరకైతే ఇంకా నేను ఆ చిన్నప్పుడు భరతే గుర్తొచ్చాడు భరత్ వచ్చాడంటే వెతుక్కుంటున్నాడు అనుకోలేదు మాస్టర్ భరత్ అయిపోయాడు సో యాక్టర్ భరత్ వేదివిరాసునిగా స్వాగతిస్తున్నాను భరత్ ప్లీజ్ అండ్ ఈ చిత్రం ద్వారా సింగర్గా ఇంట్రడ్యూస్ అవుతున్న సింగర్ అదితిని వేదివిరాసునిగా స్వాగతిస్తున్నాను అలాగే కళామందిర్ కళ్యాణ్ గారిని వేదివిరాసునిగా స్వాగతం పలుకుతున్నాను దారి చూడు నేను పాడదలుచుకోలేదు కృష్ణార్జున యుద్ధంలో అద్భుతమైన పర్ఫార్మెన్స్తో మన అందరి మనసుల్ని ఆకట్టుకున్న యాక్ట్రెస్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ రుక్సార్ని వేదివిరాసునిగా స్వాగతం పలుకుతున్నాను అండ్ అలాగే తన గాత్రంతో బోలెడంత మంది ఫ్యాన్స్ని సంపాదించుకున్నారు ఇవాళ కూడా అద్భుతంగా పాడి మనందరినీ శ్రీరామ్ గారిని వేదివిరాసునిగా స్వాగతిస్తున్నాను శ్రీరామ్జీ ప్లీజ్ అండ్ అంటే నేను వీళ్ళిద్దరిని కలిసే పిలుద్దాం అనుకుంటున్నానండి కలిసే వచ్చి ఉంటారు ఒకటే ఫ్యామిలీ కాబట్టి సో విడివిడిగా ఎందుకు సో మెగా ఫ్యామిలీ మెగా డాక్టర్ కానీ అలాగే యూనో అద్భుతమైన యాక్టర్ అండి తనదైన సినిమాలు ఎంచుకుని తనదైన శైలిని వేసుకొని బోర్డంత మంది ఫ్యాన్స్ని వెనకేసేసుకున్నారు ఆయన సో ఆయన అల్లు శిరీష్ గారిని నిహారికని వేదివిరాసునిగా స్వాగతిస్తున్నాను సో ఇప్పుడు ఏబిసిడి నిర్మాత ఎస్కేఎన్ గారికి స్వాగతం పలుకుతున్నాను సో ఇప్పుడు ఏబిసిడి సో సినిమాలోని ఫస్ట్ సింగిల్ సో ఈ బిగ్ సిడీని లాంచ్ చేయవలసిందిగా నిహారిక గారిని కోరుతున్నాను Thank you.
ఓకే ఓకే సో అంటే నేను పిలిచిన లిస్టులో ఎవరో తక్కువయ్యారని నాకు అనిపిస్తుంది. ప్రొడ్యూసర్ ఓ ప్రొడ్యూసర్ కింద ఉన్నట్టున్నారు. ధీరజ్ గారు వేదిక మీద రాసిందిగా పలుకు స్వాగతం పలుకుతున్నాను ప్లీజ్. వెల్ సో ముందుగా కంగ్రాచులేషన్స్ మధుర శ్రీధర్ గారు. సో అంటే కంగ్రాచులేషన్స్ చెప్పాను, ఇప్పుడు నేను మీరే మాట్లాడాలి. ఫస్ట్ మీకే మైక్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ శిరీష్, ఫెంటాస్టిక్ జర్నీ, బాగా ఎంజాయ్ చేశా క్రియేటివ్గా, లవ్లీ. అండ్ జూడాస్ యాండీ, అంటే ఈ అకేషన్కు జూడాస్ యాండీని పరిచయం చేయాలి. సో ఆల్ క్రెడిట్ గోస్ టు శిరీష్. అంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఎక్కడ టాలెంట్ ఉంది అని నేను చూశాను ఆయన తపన. అంటే ఒక కొత్త డైరెక్టర్ని మన తెలుగు చేసి పడిన శ్రమ నేను చూశాను. జూడాస్ యాండీ, గ్రేట్ జాబ్ మ్యాన్, అండ్ అమేజింగ్ వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఐఎమ్ ష్యూర్ ఈ సినిమా తర్వాత యు ఆర్ గోయింగ్ టు రాక్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అండ్ థ్యాంక్స్ శ్రీరామ్, అదితి. సో థ్యాంక్స్ అలాట్. అండ్ ఐఎమ్ ష్యూర్ 1 మంత్ ఉంది, బాగా కష్టపడతాము. లెట్స్ సీ, ఐ మీన్ ఈ ఎలా అంటే ఒక గమ్మత్తైన ఇండస్ట్రీ, అందరం తపన పడతాము. ఇలా ఈ ఇప్పుడు ఆ ఎంజాయ్మెంట్ వేరే ఉంటుంది. ఐఎమ్ ప్రెట్టీ కాన్ఫిడెంట్ ఇది ఒక చాట్ బస్టర్స్లో ఉంటుందని. సో థ్యాంక్స్ అగైన్ అండ్ దర్శన్. యా, థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ గారు. శ్రీధర్ గారు సీరియస్లీ, ఇది నాకు ఫస్ట్ సింగిల్ లాంచ్లా లేదు, నాకేమనిపిస్తుంది అంటే సక్సెస్ మీట్లా అనిపిస్తుంది. అని ఇంకా గ్రాండ్గా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏబిసిడీలు దిద్ది ఫస్ట్ అయితే మనం స్టార్ట్ చేస్తాము మన కెరియర్ని. సో అలా స్టార్ట్ అవుతుంది అనమాట జర్నీ. మరి ఏబిసిడి అని పేరు పెట్టి ఆయన ఆ తెలుగు చలన చిత్ర సీమలో అడుగు పెట్టారు డైరెక్టర్గా. సో ఆయనే సంజీవ్ రెడ్డి గారు. డైరెక్టర్ని మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాను డైరెక్టర్. గుడ్ ఈవినింగ్. ఫస్ట్ అఫీషియల్ ప్రెస్ మీట్, కొంచెం నర్వస్గా చాలా హ్యాపీగా ఉంది. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ టు దిస్ ఈవెంట్. ఈవెంట్కి వచ్చిన మెగా ప్రిన్సెస్ నిహారక కొన్నిదల్ గారికి, బెక్కం వేణుగోపాల్ గారికి, అందరికీ హార్ట్ఫుల్గా థ్యాంక్స్ అండి. అలాగే ఈ చెప్పాను కానీ నర్వస్గా ఉందని, బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ శిరీష్ గారు ఫర్ బిలీవింగ్ ఇన్ మీ, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. యు ఆల్వేస్ బీ, మీకు రుణపడి ఉంటాను. అండ్ థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్స్ మధురా శ్రీధర్ గారు, యశ్ రంగనేని గారు, వీఆర్ మిస్సింగ్ యూ. అండ్ ధీరజ్ మొగలేని గారు, థ్యాంక్ యూ. ఈ మ్యూజిక్ చెప్పినట్టు శాంతి గారిని శిరీష్ గారు నిజంగా ఇట్స్ ఎ గ్రేట్ ఫైండ్ సార్. అండ్ ఇన్ కమింగ్ డేస్ హీఈస్ గోయింగ్ టు బి ద మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ, దట్స్ ఫర్ షూర్. అలాగే అండ్ థ్యాంక్ యూ మై టీమ్ అండ్ టెక్నీషియన్స్. అలాగే లిరిక్స్ అందించిన కృష్ణకాంత్ గారు, హీస్ డన్ ఎ ఫ్యాబులస్ జాబ్, థ్యాంక్ యూ సార్. అలాగే సింగర్ సిట్ శ్రీరామ్ గారు, హీస్ అ హిట్ మెషిన్ అండ్ ఐమ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూర్ సార్. ఇంకేం చాలా అలా చాలా చాలా బాగుంటుంది. యువర్ వాయిస్ హ్యావ్ యాడెడ్ బ్యూటీ టు దిస్ సాంగ్, ఫర్ ఆర్ సాంగ్, థ్యాంక్ యూ. అలాగే అదితి, ఆల్ ద బెస్ట్ ఫర్ గెటింగ్ లాంచ్డ్ విత్ ద సాంగ్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. అండ్ కమింగ్ టు మా హీరోయిన్, and she has been a positive vibe to the project. And, so I think I've mentioned all the names, thank you if I missed anything. ఒక ఇన్సిడెంట్తో నేను ఐల్ ఎండ్ అప్ ది స్పీచ్. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు, ఈ ఈ పర్టికులర్గా ఈ సాంగ్ షూట్ జరుగుతున్నప్పుడు, వీఆర్ షూటింగ్ ఆన్ ద రోడ్, యాక్చువల్లీ ఆ షూట్ చేస్తున్నప్పుడు మేము వెనకాల కృషి గారు వెనకాల బైక్లో వస్తున్నారు షూటింగ్ ఎట్ దట్ టైమ్. పక్క నుంచి డ్రంకర్డ్స్ ఏదో కామెంట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు పక్క నుంచి. ఆ టైంలో మేము ఈ హడావిడిలో ఉండి షూట్ చేస్తున్నాము, షార్ట్ అయిపోయింది, శిరీష్ గారు రుక్ష డింట్ గెట్ డిస్టర్బ్ దేర్. షార్ట్ అయిపోయిన తర్వాత పక్క వెళ్ళి కొద్ది దూరం వెళ్ళి చేసుకొని వినయ్ కేమ్ టు శిరీష్ గారు. అక్కడ ఎవరైతే కామెంట్ చేసి వెళ్ళిపోయాడో పర్సన్, తను పిలిచి హీరోయిన్ రుక్షర్కి సారీ చెప్పించాడు. వై ఆమ్ టెలింగ్ యూ ఇస్ దిస్,
he is not a real hero, he is also a real hero. And with this I'll end this. Thank you so much, sir. All the very best. ఈ చిత్రం ద్వారా మీరు సక్సెస్ అందుకొని బోలెడని అందమైన చిత్రాలను మీరు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ డెఫినెట్గా యూనో యాక్టర్స్ యాక్ట్ చేస్తారు కానీ ఇంకొక పాత్ర ఉంటుంది, అదే కెమెరా అనమాట. సో మెయిన్ యాక్టర్ అదే సినిమాకి. సో దాంతో కూడా బాధ్యత స్వీకరించారు. చిత్రం డిఓపి రామ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. రామ్జీ, గుడ్ ఈవినింగ్ అండి. ఈ ప్రాజెక్ట్ యాక్చువల్లీ అంటే శ్రీధర్ గారితో నాకు ఒక మనసు ట్రావెలింగ్ ఉంది. శ్రీధర్ గారు తీసుకోవడం వెరీ హ్యాపీగా ఉందండి. ప్రాజెక్ట్ చేయటం థ్యాంక్స్ టు శిరీష్ గారు, శ్రీధర్ గారు అండ్ సంజీవ్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంత షార్ట్ అండ్ స్వీట్ అండి. థ్యాంక్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇప్పుడు మరొక ప్రొడ్యూసర్ ఈ కార్యక్రమానికి వచ్చేసారు, బెక్కం వేణుగోపాల్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకున్నాను సార్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఇన్వైట్ చేసినందుకు శ్రీధర్ గారికి. అండ్ ఏపీసీడి సినిమా మొదలుపెట్టిన దగ్గర నుంచి శ్రీధర్ గారు నాకు మొదటి నుంచి మిత్రుడు, అన్ని విషయాలు షేర్ చేసుకుంటాడు. ఈ సినిమా మొదలుపెట్టిన దగ్గర తను ఎలా ప్రయత్నం చేస్తున్నాడు, ఈ చూస్తున్న ఈ సాంగ్ డెఫినెట్లీ పెద్ద హిట్ అవుతుంది. శ్రీరామ్ గారు థ్యాంక్ యూ సో మచ్, నాకు కూడా హుషారు అనే సినిమాకి ఉండిపోరాదే సాంగ్ ఇచ్చారు. ఆ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయింది మీ అందరికీ తెలుసు. అలాగే ఇప్పుడు మెల్లమెల్లగా సాంగ్ కూడా డెఫినెట్లీ చాలా పెద్ద హిట్ అవుతుంది. ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్కి ఈ సినిమా ఈ సాంగ్ శిరీష్ గారికి టీమ్ అందరికి నా ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇందాక డైరెక్టర్ సార్ గురించి చెప్పాను ఏబీసీడీలోని, బట్ ఈ అబ్బాయికి అయితే చాలా బాగా వర్తిస్తుంది. నాకు తెలిసి ఏబీసీడీ నేర్చుకుందే ఇండస్ట్రీలోనేమో, అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాడు ఈ అబ్బాయి, ఇప్పుడు పెద్దగా అయిపోయాడు. సో భరత్ని మాట్లాడేందుకుగా కోరుకుంటున్నాను. హాయ్ అండి, హాయ్ ఎవ్రీవన్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అందరికీ ఇక్కడ వచ్చి, అండ్ మీడియా పార్ట్నర్స్ కూడా అందరూ ఇక్కడ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏబీసీడీ మూవీ గురించి కానీ, శిరీష్ గారు గురించి కానీ, వృక్ష గారి గురించి కానీ, ఇంకా శ్రీధర్ గారు, సంజీవ్ గారు అందరి గురించి చాలా మాట్లాడాలి, ఎందుకంటే చాలా విషయం జరిగింది కాబట్టి. సో ఇప్పుడు ఈ ఫంక్షన్కి హీరో శాండీ గారు, నేను ఫస్ట్ మ్యూజిక్ విన్న వెంటనే అడిగింది ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ అని, బికాస్ చాలా బాగుంది మ్యూజిక్, ఐ క్యాన్ గ్యారంటీ యూ. ఏబీసీడీ గురించి మీరు సినిమా చూడండి, బాగుంటుంది. ఈవెన్ నేనేం చెప్పను, అది తర్వాత. అండ్ అఫ్ కోర్స్ సిట్ శ్రీరామ్ గారు, ఆయనకి లేని ఫ్యాన్స్ ఎవరు లేరు, ఎస్పెషలీ గర్ల్స్ ఫ్యాన్స్ ఐ థింక్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ అస్ ఎ వండర్ఫుల్ ఆడియో. అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అఫ్ కోర్స్ ఐ లైక్ టు మెన్షన్ సంథింగ్, కూడా ఇక్కడ ఉన్నామంటే దానికి కారణం మన కుటుంబం నుంచి ఒక 40 మంది మరణించారు ఇన్ పుల్వామా. సో వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అనే చిన్న మాట సరిపోదు, బట్ విల్ జస్ట్ థింక్ ఆఫ్ దెమ్ ఫర్ 2 సెకండ్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ గ్రేట్ లాంచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు అంటే అందమైన వాళ్ళ చేతిలోకి మైక్ వెళ్తే అందంగానే ఉంటుంది కదండి, అమ్మాయి అందంగా మాట్లాడుతుంది కూడా. సో శిరీష్ గారితో ఏబీసీడీ ద్వారా జత కట్టిన, అంటే ఏబీ ఒకరైతే సీడీ మీరు కదా, లైక్ వెల్. సో మరి మన రుక్సార్ని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. సో ఫస్ట్లీ ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ యు ఆల్. నా ఫస్ట్ మూవీ తెలుగు, లైక్ వెన్ ఐ స్టార్టెడ్ యాక్టింగ్ ఇన్ తెలుగు ఫిల్మ్స్, యునో టిల్ నౌ ఆల్ ఆఫ్ యు ఆల్ హ్యావ్ రియలీ సపోర్టెడ్ మీ అండ్ గివెన్ మీ అ లాట్ ఆఫ్ లవ్. సో అబౌట్ ద హోల్ టీమ్, ఐ థింక్ ఆన్ సెట్స్ full there was a full young, full positive vibe, and it was great working with everyone. So many difficulties came, so many problems came, as it happens in every film, but I think our team worked as one, and I think the combination of Judah and Sid for the song, I think it couldn't be any better. I think I'm really glad that I'm part of such a great film, such great people to work with. So I'm really, really happy. Okay, let me think. Okay, I think Sirish wants.
So yeah, I think ee song chala hit avutundi and I'm so enjoy the song and I'm sure me andaram ee movie songs and movie wait chestunaru. So this is just the beginning, it's only going to get better, trust me, we promise that. So yeah, thank you guys for coming and we'll see you all in the theater soon. Thank you. Wow, thank you Ruk sir, thank you so much, all the best. Meer kuda telugu lo abcd nechukuntunnattundi naku ante ala nali. So idi aarambham maatrame, next success meet vache time ki meeru full speech ichestaranna naku ardham avutundi and full avaginte raakochanu ఇంతివాలో అర్థం కావట్లేదు నీకు బికాజ్ ఆవిడ వెండి తెర మీద బుల్లి తెర మీద డిజిటల్ మీడియాలో ఆవిడ రైటర్ యాక్టర్ డైరెక్టర్ ఒక్కటి కాదు ఇన్ని ఇన్ని బాధ్యతల్ని ఆవిడ యూనో అంత సన్నగా ఉండి కూడా బరువు బాధ్యతల్ని మీదేసుకోగలిగారు ఆవిడే మెగా ప్రిన్సెస్ ఇంట్రొడక్షన్ అంత కూడా ఉండదేమో నా స్పీచ్ ఇట్స్ థ్యాంక్ యూ సో మచ్ సిరియానా ఫర్ హ్యావింగ్ మీ the song nak chaala chaala vanachindi and especially Sid, I'm a really great fan of your voice. I think you're such a big asset for any film, your song, and also you just sang because meeku chaala chaala success raavalani korukuntunnanu and the entire team andaru mispronounce chestunnaru, so I don't want to do that. So all the best to you too and Sandy, I hope your career in the Telugu industry is all the best and I hope cinema chaala baga aadutundani korukuntunnanu and song wonderful ga undi, so it will immediately go into the people. Thank you so much and last but not the least, Sarigama, you guys were great. Thank you. Thank you so much andi, mem kuda Suryakantham gurinchi wait chestunnam. So ఇందులో ఏబీసీడీలో అమెరికన్ బోర్న్ అయినా కూడా అంటే విదేశీ అయినా కూడా ఈ అబ్బాయి మాత్రం పక్కా దేశీ అనమాట, తనే అల్లు శిరీష్. సో అల్లు శిరీష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమా గురించి మాట్లాడే విషయాలు చాలా ఉన్నాయి కానీ అది ప్రీ రిలీజ్ ఫంక్షన్ కోసం ఆపుకుంటాను. బట్ ఇవాళ ముఖ్యంగా నేను మాట్లాడాలనుకుంది, బెంగళూరులో వెళ్తున్నాను, బెంగళూరులో ఇంగ్లీష్ ఫిల్మ్స్ ఇంగ్లీష్ సాంగ్స్ కూడా ప్లే చేస్తుంటారు రేడియోలో. సో ఒక ఇంగ్లీష్ పాటలు అయితే వస్తూ ఉంటుంది బట్ లిరిక్ నాకు కన్నడలో స్టార్ట్ అయింది. వెంటనే నేను ఐ వాస్ రియలీ సర్ప్రైజ్, ఐ డెంట్ ఎక్స్పెక్ట్. చాలా బాగుంది, ఎవరి అతను ఎంత బాగా కొట్టాడు అని కనుక్కుంటే జూడా శాండీ అని కన్నడలో ఒక అప్కమింగ్ సింగర్ అని చెప్పారు. తెలుగు సినిమాలో కొత్త సినిమాల్లో ఎవరైనా యంగ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ మనకు దొరికితే బాగుంది. ఏబీసీడీ సినిమా స్టార్ట్ అయింది కానీ ఇంకా మేము మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు ఫిక్స్ అవ్వలేదు. అలాంటి టైంలో నేను శాండీ సాంగ్ విండో అనేది ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ లైక్ అ డివైన్ మెసేజ్ that you know you have to work with this person anedi. So atan thanks cheppadam tana manchitanam but anedi naaku avakasam ento aanandanga undi and ee cinema toti ee paata toti tani telugu cinema parisramiki parichayam chestanu and Sandy, I hope you'll have a great long stay ahead in Tollywood and thanks a lot for giving great music and ee paata ki vocals anchichina Sid Sriram gariki nenu chaala chaala pedda fan koga avaru and పాట నేను తమిళ్లోనూ విన్నాను తెలుగులోనూ విన్నాను అండ్ ఇట్స్ ఆన్ రిపీట్ మోడ్. నా సాంగ్లో ఒక టాప్ నా ఫోన్లో ఒక టాప్ 20 సాంగ్స్ ఉంటే ఒక 8 to 10 9 సాంగ్సే ఉంటాయి. సో అలాంటి శ్రీరామ్ గారు నా సినిమాకి ఫస్ట్ టైం నాకు వోకల్ అందించడం అనేది ఇట్స్ సచ్ అ ప్లెజర్ అండ్ ఆనర్ అండ్ ఐ హోప్ ఇన్ ద ఫ్యూచర్ మోర్ సాంగ్స్ ఆఫ్ మైన్ విల్ గెట్ టు సింగ్. థ్యాంక్ యూ యష్ రంగినేని గారు, మై కో ప్రొడ్యూసర్ ధీరజ్ అండ్ మై హోల్ క్రూ, వీళ్ళందరికీ నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకోలే బట్ అది నేను వచ్చే ఈవెంట్స్లో చెప్పుకుంటాను. అండ్ ఇందాక నేను ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది మర్చిపోయాను బట్ అది అందరి ముందు గుర్తెచ్చి మళ్ళీ నా గురించి మంచిగా మాట్లాడి మా డైరెక్టర్ సంజీవ్. సో మై క్రూ అండ్ నీళ్ళ గురించి నేను డీటెయిల్గా మాట్లాడాలనుకున్నాను కానీ బట్ ఐ విల్ సేవ్ మై స్పీచ్ ఫర్ ద ప్రీ రిలీజ్ ఫంక్షన్. ఈ పాట మీ అందరికీ నచ్చుద్దని ఆశిస్తున్నానండి, ఒక కొత్త రకమైన మెలడీ ఇద్దామని ట్రై చేసాం. సో మీ అందరికి నచ్చుద్దని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను, త్వరలో మళ్ళీ మాట్లాడుకుందాం, ఉంటాను. జై హింద్. Thank you, sir. Team and team under all the best. Okay. Okay. SKN garu. Recent ga taxi wala ante super success andukunnaru kada. Okay, sir. Okay. Wishes team ki, please. I will cut and short and sweet. This song chart buster, cinema blockbuster avalani korukuntunnanu. Thank you. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా మరిన్ని మంచి చిత్రాలు అందించాలని కోరుకుంటున్నాను అండ్ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు. ఆల్ ద వెరీ బెస్ట్. ఒక్కసారి సీడీతో పిక్.